చిరంజీవి గారు సొంత డబ్బులతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ డబ్బుమానులకి సామాన్య ప్రజలకి పరిశ్రమ వాళ్ళకి జర్నలిస్టులకి అన్ని ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు ఇవాళ కొత్త కదా ఏం చేసేది మొన్న కరోనా టైంలో ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంతమంది చేస్తారంటే వాళ్ళతో కూడా కలిపి చాలా చాలామంది కలిపేశారు అయితే ఫస్ట్ టైం ఆయన బ్రాండ్ అభ్యాస్కర్ ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయి అటువంటి మీ ఫ్రెండ్ మీ ఇద్దరు ఫ్రెండ్సే కాదంటలేదు కానీ మీకు ఆయన ఇప్పుడు మీ సహకారంగా స్టార్స్ అంటే బోల్డ్ హాస్పిటల్ బోల్డ్ పేర్లు బోల్డ్ మంది మీతో కలిసి చేయటం మీరు ఆయనతో కలిసి చేయటం ఎట్లా అవుతారు అసలు అంత అందుకంటే ఇంకేం లేదు అంటే ఇవాళ కాదు సార్ ఆయన అనుబంధాన్ని నేను లాస్ట్ టైమే చెప్పాను ఏది అడిగినా కానీ అంటే అది ఎక్కడ కొంతమంది బాధరాయన సంబంధం అని తెలుగు ఒక మాట ఉందండి అది ఎలాగ ఎక్కడ ఉందో తెలియదు కానీ బాదరాయణ సంబంధం అని అది ఒక మన పురాణాల్లో ఉందండి అది అటువంటిది బేసిక్గా ఎట్లా కలిసామో ఎలా కలిసామో తెలియదు కానీ దాదాపు పాతికేళ్ల జర్నీ అండ్ ఆయన ఏ రోజు కూడా నన్ను పరాయుడిగా చూడలేదండి నేను ఇంటికి వెళ్తే పైకి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని కాఫీ తాగి ఆయన కొంచెం కబుల్ చెప్పుకొని అలా రావడం అలా జరుగుతుంది సో అది పర్సనల్ ఇష్యూ అయితే దిస్ ఈజ్ వారి పెద్ద మనసు ఎదురుగా మనం కనపడుతూనే ఉంది ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ గురించి సో ఇటువంటి వాటికి మేము అసలు చెయ్యి ఎత్తకపోతే మేము ఉన్నామని అది వైద్య వృత్తికే ఇన్సల్ట్ అయిపోద్ది అండి సో వీఆర్ ఆల్వేస్ దేర్ అండ్ ఇది 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 సమాజానికి మన అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఆయన ఎస్ అన్నప్పుడు ఇంకా మనం హండ్రెడ్ పర్సెంట్ విత్ హిమ్ సార్ ఇది కేవలం గోపీచంద్ గారు ఒక డాక్టర్గా పేరున్న డాక్టర్గా ముఖ్యంగా చిల్డ్రన్ ఫిడియాట్రిక్ హార్ట్ సర్జన్గానే కాకుండా ఆయన ఎంతో మనసున్న డాక్టర్ అండి లేకపోతే నా మనసుకు దగ్గర ఎవరైనా ఆయన హృదయ ఫౌండేషన్ పెట్టి పసిబిడ్డల పట్ల ఉన్న మక్కువతోటి వాళ్ళ పసి జీవితాలకి వెలుగు నింపాలని ఆ చిన్న గుండెకు ఆపరేషన్ చేయాలంటే ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి అలాంటి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి డాక్టర్ గోపీచంద్ గారి యొక్క ఆయన నడిపిస్తున్న విధానం లాభాపేక్ష కాదు ఇది ఓకే మనం బతకాలి బతికించాలి కానీ బతికించాలని దాని మీద మనసు ఉండాలి ఆ పెద్ద మనసుతోటి ఉండి ఆ పసిబిడ్డల్ని ఎంతమందికి ప్రాణం పోసారంటే అవన్నీ మాకు ఆయన ఎందుకు ఆత్మీయుడు అయ్యాడు మా ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎందుకు అయ్యారంటే అంత మంచి మనసున్న మనిషి కాబట్టి మా మనసులకు దగ్గరయ్యారాయన అందుకని ఆయన హృదయ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలు మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసినవి అలాంటి వ్యక్తితోటి మేము చేరితే కనుక మనం చేసేది మరింత పటిష్టంగా మరింత సుదీర్ఘకాలం చేయగలం అనేది ఇది కేవలం ఒక క్షణం పాటు చేసి అదే పేరు సంపాదించుకొని ఆ రకంగా అనేది కాదండి ఇది కన్స్ట్రక్టివ్గా నిరంతరం వెళ్ళేలాగా ఈ ప్రయత్నం ఉంటుంది ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఏదో ఒక చోట మనం ఫోకస్ పెట్టాలి అన్నింటి మీద అంటే ఏది మనం పగడిపోయింది చేయలేమండి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలాగా అయిపోయిందండి సో దీన్ని ఎలా చేయాలి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఉంటుంది నాకు ఇంకో క్వశ్చన్ కూడా డాక్టర్ సాయి గారు మనము ఈ అలవాటు నుండి మానుకోవాలని అనుకుంటూ మానుకోలేని ఒక డొలాయమాన స్థితిలో ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళకు కూడా మనం ఏమైనా ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా ఉంటుందా విత్ డ్రాయల్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు దానికి మీ దగ్గర కానీ మనం ఏమైనా చేయగలమా ఇప్పుడు ఈ రకంగా మాట ఇవ్వగలమా మనం తప్పకుండా అండి అంటే ఇది మనం ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనే గుర్తించకూడదు ఇది హెల్త్ అవేర్నెస్ అండ్ ప్రజల్ని ఈ జబ్బు పట్ల చైతన్యం చేయడానికి యూజ్ చేస్తున్నది ఇంకా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మనం ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవడం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా చాలా ముఖ్యమైనది అందరం ఉరే నువ్వు సిగరెట్ తాగుతున్నావు జరదా తీసుకుంటున్నావు మానేరా మానేరా అని మనం చెప్పడం ఈజీగా చెప్తాం కానీ అది ఎందుకు ఆ వ్యక్తి మానేలేకపోతున్నాడు అన్నది మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయలేకపోతున్నాం సో దానికి ముఖ్యంగా కావాల్సింది ఫ్యామిలీ సపోర్టు ఫ్రెండ్స్ సపోర్టు బిహేవియరల్ మాడిఫికేషన్ అని చెప్పేసి మనం అది చేయొచ్చు ఒక్కొక్కసారి ఈ టొబాకో మానేశాక విత్డ్రావల్ సిమ్టమ్స్ అని కొన్ని వస్తాయి ఆ సిమ్టమ్స్కి మనం ట్రీట్మెంట్ ఇప్పించడం లేకపోతే నికోటిన్ రీప్లేస్మెంట్ అన్నది ఇవన్నిటికీ ఖర్చుతో కూడిన పని కాదండి ఇదంతా అవగాహన సో నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కానివ్వండి వాటి మూలంగా విత్డ్రాల్ మూలంగా వచ్చే సిమ్టమ్స్కి కావాల్సిన ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇవన్నీ మనకి ఆల్రెడీ ఉన్నాయి సో ఇవన్నీ అందజేయటం ఎడ్యుకేట్ చేయటం కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఒక భాగం అండి ఇందాక అందరూ మాట్లాడినప్పుడు అంటే ఈ ప్రోగ్రాం యొక్క ఇంపాక్ట్ చెప్పడానికి నేను మెడికల్ ఒక చిన్న విషయం చెప్తాను స్టేజ్ ఫోర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్కి ఈ మధ్యకాలంలో ఇమ్యూనోథెరపీ అని కూడా వచ్చాయి కాకపోతే ఆ ఇంజెక్షన్స్ ఒక్క ఇంజెక్షన్ ఖర్చు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఒక ఇంజెక్షన్ అలా సంవత్సరం తీసుకుంటే యాభై లక్షలు పైగా అవుతుంది ఈ ట్రీట్మెంట్ ఖర్చు ఇదే స్టేజ్ ఫోర్లో ఇదే మనం స్టేజ్ వన్లో గుర్తిస్తే ఆ ఒక్క ఇంజెక్షన్ ఖర్చు కన్నా తక్కువ ఖర్చుకే మనం సర్జరీ చేసి క్యూర్ చేసుకోవచ్చు సో ఇంపాక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ అన్నది ఒకటి ఆ ఫ్యామిలీని ఆ మనిషిని అదొక్కటే కాకుండా ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ దట్ ఫ్యామిలీ కూడా ఇంత ఉంటుందండి సో అందుకనే ఇది చెప్పినప్పుడు చిరంజీవి గారు ముందుకు రావడం అండ్ ఈ ఇట్లాంటి మంచి కార్యానికి ఆయన ఒక సహకారం రావటం అనేది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందని మేము భావిస్తున్నాం